అదే విధంగా అతి త్వరలో మరి ఇండియా ప్రజాబంధు పార్టీ ఫామ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మరి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి కదా, మరి అందులో ఇండియా ప్రజాబంధు పార్టీ పోటీ చేస్తుందా, ఎలా అంటే చర్యలు ఒక శుభవార్త. అసలు మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి, ఎందుకంటే ఇవాళ నాకు అవసరమైన నాకు పనికొచ్చే ఈ ఉద్యమానికి పనికొచ్చే ప్రశ్నలు చాలా అడుగుతున్నారు, మేము చాలా సంతోషము. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ఇండియా ప్రజాబంధు పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిజిస్ట్రేషన్ జరిగింది. సో స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి ఇండియా ప్రజాబంధు పార్టీ అర్హమైన యోగ్యమైన ఆథరైజ్డ్ పార్టీగా ఉన్నది కనుక ఈసారి 150 మంది కార్పొరేటర్లను మేము నిలబెడుతున్నాం. 150 మందిని గెలిపించుకుంటాం అనే మాట అంటే వినడానికి బాగుండకపోవచ్చు, మరీ ఓవర్గా ఆయన ఊహించేసుకుంటున్నాడు అని, కానీ మా ఆశ ఆశ ఉండడం తప్పులేదు కదా, ఎక్స్పెక్టేషన్ తప్పులేదు కదా. డెఫినెట్గా వి వాంట్ టు కాంటెస్ట్ మా ఇండియా ప్రజాబంధు పార్టీ బూర గుర్తు. మేము తప్పకుండా 150 మంది కార్పొరేటర్లను నిలబెడతాం. ఎవరైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలు చూసుకొని ఎవరైతే గెలుపు గుర్రాలు అంబేద్కర్ దిశలో పార్టీ ఆశయాలకు ఎవరైతే నిబద్ధులో వాళ్ళని నిలబెడతాం. తప్పకుండా మనకి ఇంకొక 3.5 సంవత్సరాలు 4 ఏళ్ల వరకు జనరల్ ఎలక్షన్స్ లేవు కాబట్టి స్థానిక సంస్థల మీద ఫుల్గా దృష్టి పెట్టాము. 100%గా మేము ఆంధ్రాలో కూడా మా రిజిస్ట్రేషన్ జరుగుతుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్, అక్కడ కూడా నిలబెడతాము. డెఫినెట్గా అంతవరకు ఇక మళ్ళీ లోక్సభ ఎన్నికలు డిక్లేర్ అయ్యే వరకు లోకల్ బాడీస్ అన్నింటిలో కూడా తప్పకుండా నిలబెడతాం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ అయినందుకు పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.